దళిత సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ వెంటే ఉంటామని మాదీ హక్కుల దండోరా ఎన్ఎస్డీ రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ తెలిపారు. కరీంనగర్ జిల్లా వినాయక మండల కేంద్రంలోని మండల అధ్యక్షుడు బొట్టుపల్లి శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించగా సమావేశానికి మాదీ హక్కుల దండోరా ఎన్ఎస్డీ రాష్ట్ర అధ్యక్షుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులపై వివక్షత చూపుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేదని సామాజిక వర్గం ఉద్యమ నేతకే మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు కుమార్, నాయకులు సంపత్ కుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయేటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికలలో మాదిగ సమాజం, దళిత సమాజం అంతా కూడా మమ్మల్ని మోసం చేసి ఏడేండ్లుగా మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో దక్కినటువంటి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి విధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ గారి వెంట నడవడానికి మాదిగలు, దళిత సమాజం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను దళితులకు 10 లక్షలు ఇస్తా, దళిత సాధికారిత చేస్తాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అధికారంలోకి రాకముందే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అనేక వేదికల మీద తల నరుక్కుంటా అని మాట్లాడారు కదా, మరి మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మీరు తలను నరుక్కోలే కానీ, నరుక్కోమని మేము కోరలే కానీ, దళిత ముఖ్యమంత్రి కాదు కదా, మా వర్గాలకు మంత్రి పదవి కూడా ఇవ్వడానికి, మాదిగలకు మంత్రి పదవి కూడా ఇవ్వడానికి మీరు సుముఖంగా లేరనేటువంటి విషయం ఈ సందర్భంగా స్పష్టమైంది. మీరు ఏనాడో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెడతా అని చెప్పి నిండు సభలో హామీ ఇచ్చిండ్రు, మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటి వరకు కనిష్టం ప్రతిష్ఠించలేదు కదా, కనీసం ఒక తట్టెడు మట్టి కూడా వెలిసినటువంటి పరిస్థితి లేదు విగ్రహం కోసం. అంటే ఇది దళిత సమాజాన్ని మోసం చేయడం కదా. 3 ఎకరాల భూమిని పంచుతా, ప్రతి పేద దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిన మీరే 3 ఎకరాల భూమి ఇక పంచబోమని చెప్పి నిండు అసెంబ్లీలో ప్రకటిస్తే, అంటే ఎన్నికలు ఉన్నప్పుడు మాకు హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోగానే ఇక ఈఎం చేయమని చెప్పి కరాఖండగా తేల్చేటువంటి మీ వైఖరిని మా మాదిగ సమాజం, మా దళిత సమాజం అంతా కూడా గమనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇవాళ మాట్లాడుతున్నటువంటి సాధికారిత అనే అంశం హుజూరాబాద్ ఎన్నికల ముందే మీకు ఎందుకు గుర్తుకొచ్చింది? హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సాధికారిత అంశం మీరు ఎత్తుకుంటారా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇకపోతే ఈ మధ్యకాలంలో కొద్దిమంది టీఆర్ఎస్ నాయకుల మాటలు వాళ్ళు కలలో ఉన్నట్టు, వాళ్ళు ఈ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ మీద గౌరవం లేకుండా వేరే వ్యవస్థలో బతికినట్టు వాళ్ళు కలలు కంటున్నారేమో, వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలను కించపరిచే విధంగా, రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కుక్కను నిలబెట్టి గెలిపిస్తాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, చెప్పును నిలబెట్టి గెలిపిస్తాం. మీకు నిజంగా సోయి ఉంటే భారత రాజ్యాంగం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చినటువంటి ఓటు హక్కు మీద గౌరవం ఉంటే మీరు ఆ మాట మాట్లాడరు. ప్రజలు ప్రజల కొరకు ప్రజల చేత వాళ్ళ నాయకుడిని ఎన్నుకుంటారు, అది ప్రజాస్వామ్య వ్యవస్థ. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు తన జీవితాంతం కొట్లాడి ఓటు హక్కు ఇచ్చిండు, మీరు ఆ ఓటును, ప్రజలు వేసేటువంటి అమూల్యమైన ఓటును చెప్పును నిలబెట్టి గెలిపిస్తాం, కుక్కను నిలబెట్టి గెలిపిస్తాం అనేటువంటి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని కుక్క అనుకొని ఓటేయలేదు, ప్రజలు మిమ్మల్ని చెప్పు అనుకొని ఓటేయలేదు, మనుషులు అనుకొని ఓటేసారు. జంతువులకు లేదు పోటీ చేసే హక్కు, చెప్పులకు లేదు, వస్తువులకు లేదు, మనుషులకు మాత్రమే ఉన్నారు కదా. మిమ్మల్ని కూడా మహానుభావుడు ఇచ్చినటువంటి ఓటు హక్కును ప్రజలు అమూల్యమైనదిగా భావిస్తారు. అనుకున్న వస్తువు మనసు గారికి, మా మనిషి ఈటల రాజేందర్ గారికి దళిత సమాజం, అణగారిన వర్గాల సమాజం ఓటు ద్వారా అండగా నిలబడతా అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.